నెక్స్ట్ యాక్చువల్గా మా ఫ్రెండ్ నవ్య ఉందండి, తను ఇప్పుడు ఆల్రెడీ స్వీట్ చూసారు కదా, ఇప్పుడు తనకి వంకాయ పచ్చడి చేయబోతున్నారు నవ్య. హాయ్ నవ్య. ఓకే, సో మీరేం ప్రిపేర్ చేస్తున్నారు అయితే? వంకాయ పచ్చడా? ఓకే. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? వంకాయ, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కొత్తిమీర. నవ్య గారు, మరి వంకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేస్తారా? చెప్పేస్తా. సో వ్యూస్ చూసారు కదండి, మరి నవ్య గారు వంకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు, తయారు చేసే విధానం అడిగేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి నవ్య? స్టవ్ వెలిగించి వంకాయని కాల్చాలి బాగా. ఓకే, స్టవ్ మీద కాల్చాలా వితౌట్ పాన్? వితౌట్ పాన్ స్టవ్ మీద కాల్చాలి. దానికి ఏమైనా ఆయిల్ ఏమన్నా? ఆయిల్ రాసాము. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నవ్య? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రింటింగ్ ప్రెస్. మీ ప్రింటింగ్ ప్రెస్ ఉందా? వావ్, గ్రేట్. పెళ్ళి ఎంత కాలం అయింది? ఫోర్ ఇయర్స్. ఒకసారి కౌంట్ చేసుకో. 4 ఇయర్స్. ఇంకా ఫిఫ్త్ మ్యారేజ్ చేయాలి. అట్లయితే ఓకే, అప్పుడు ఫోర్ ఇయర్స్. ఓకే, సో పిల్లల? ఒక బాబు. బాబు, సో బాబుకి ఎంత ఏజ్? 12 మంత్స్. ఫస్ట్ బర్త్డే రాలేదా? ఇంకా 10 డేస్ లో వస్తుంది. ఓకే, సో అందుకే 12 మంత్స్. ఇంకా ఎట్ టు ఫినిష్ అంటే రావడానికి టైం ఉంది, రైట్? సో ఏంటి మీ వారి పేరేంటి? లక్ష్మీ నరసింహారావు. ఓకే, మీ బాబు పేరేంటి? గౌరవ్. గౌరవ్. ఓకే, సో ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు నవ్య? అంటే నేను డీడీపీ చేస్తుంటాను అన్నమాట షాప్ లో, ప్రింటింగ్ ప్రెస్ లో డీడీపీ చేస్తా, బుక్ టైపింగ్ ఇవన్నీ చేస్తాను. సో హౌస్ వైఫ్ ఎలా అవుతారు అప్పుడు? డీటీపీ ఆపరేటర్ అవుతారు కానీ కదా, అంటే ఫుల్ టైం అంటూ దానికి స్పెండ్ చేయడం కుదరదు కదా, సమ్టైమ్. ఓకే, ఎప్పుడన్నా మీ వారికి హెల్ప్ చేస్తుంటారు, రైట్? బాగుంటుందా ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ అంతా? బాగుంటుంది. ఓకే, సరే. అయితే ఇది ఎవరు నేర్పించారు? మా అత్తగారు నేర్పించారు. అందరు కలుసుంటారా? జాయింట్ ఫ్యామిలీ? జాయింట్ ఫ్యామిలీ. అంత పెద్ద వంకాయ తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి వేట్ చేస్తూ ఉండాలా? ఈ పచ్చడికి ఇంత పెద్ద వంకాయ అవసరమా? గుత్తి వంకాయ కావాలి. ఇంత పెద్దదా? నార్మల్ సైజ్ కూడా? ఓకే, నార్మల్ సైజ్ అయితే ఒక 5-6 కావాలి, ఇదైతే ఒకటి సరిపోతుంది. ఓకే, అది కాలిన తర్వాత ఏం చేయాలి? దీన్ని పీల్ చేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసేస్తారు. ఓకే, సరే. అయితే సో అది కాలిన తర్వాత కాసేపు చల్లారు, రైట్? చల్లారకపోయినా పర్వాలేదా? చల్లారకపోయినా పర్లేదు, పీల్ చేసేస్తాం కదా, కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా చల్లారు పెడితే సరిపోతుంది, అంతేనా? ఓకే, వెరీ గుడ్. సో ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటావు? మా అబ్బాయితోనే సరిపోతుంది మాకు. అంతేనా? ఓకే, సో ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందా? మీ అబ్బాయితో ఎప్పుడు స్పెండ్ చేద్దాం అని ఉంటుందా? ఆర్ టైం స్పెండ్ చేస్తూనే అసలు ఫ్రీ టైం దొరకదా? సెకండ్ ది రైట్. అవును, చిన్నపిల్లలు ఇంట్లో, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చెప్పే ప్రతి, అంటే అందరూ డైలాగ్ ఇదే చెప్తుంటారు, మా వాడితోనే సరిపోతుంది, అన్ని లాగేస్తాడు, తీసేస్తాడు, అవి సర్దడే సరిపోతుంది. మాటలు వస్తున్నాయా? అత్తాతానే అంటున్నారా? కంప్లైంట్ లేదా? మమ్మీ అను, అమ్మా అను? రోజుకి 200 సార్లు 300 సార్లు అదే మాట మాట్లాడతాడు. అత్తాతానే అత్తాతానేనా? ఓకే, మీ మామగారు అప్పుడు బాగా సంతోషపడుంటారు, మీ మామగారు కానీ మీ నాన్నగారు కానీ కదా. ఓకే, ఆడపడుచుందా మీకు? ఉన్నారు. ఓకే, అత్త అని పిలవగానే అరిసెలు పెట్టారా? మరి పెట్టారా? ఇంకా ఫస్ట్ బర్త్డేకి. ఓకే, ఫస్ట్ బర్త్డేకి అత్త అంటే అరిసెలు పెడతారేమో కదా. ఓకే, ఎంత టైం పడుతుంది అది కాలడానికి? ఎలా తెలుస్తుంది కాలింది అని? కొంచెం బ్లాక్ వచ్చేస్తే మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఓకే, వంకాయ నల్లగానే ఉంటుంది కదా, మళ్ళీ బ్లాక్ అవ్వడం ఏంటి? ఇంకా బ్లాక్ వస్తుంది. ఓకే, డిఫరెన్స్ తెలుస్తుంది కదా? తెలుస్తుంది. నాకు మాడు వాసన కూడా వస్తుంది అక్కడ నుంచి. సో అప్పుడు అది కాలినట్టు, రైట్? అంతే. ఓకే, సో మీ మదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు నవ్య? మాది విజయవాడ అన్నమాట, మా మదర్ విజయవాడలో ఉంటారు. అమ్మా నాన్న అందరు అక్కడే ఉంటారు. డాడీ ఎక్స్పైర్డ్ అన్నమాట. సారీ. ఓకే ఓకే ఓకే. సో మీరు ఎంతమంది? మా అక్క నేను. అక్క ఏం చేస్తూ ఉంటారు? అక్క హౌస్ వైఫే. ఓకే, అయిందా కాలిన? ఇంకా రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేసేయండి స్టవ్. ఓకే, నెక్స్ట్ మనం వాటర్ తో పీల్ చేయాలి. వాటర్ లో కొంచెం ఉంచాలి. వాటర్ లో ఫస్ట్ డిప్ చేయాలి దీన్ని. అవును, కొంచెం ఉంచి. ఒక స్వీ అనట్లేదు అవే? ఇది ఆయిల్ కాదు కదా, ఓన్లీ వంకాయ కదా, వాటర్ లో అనదా? ఓకే, కొంచెం చల్లారాక పీల్ చేసేస్తే. ఓకే, సో బెంగళూరు వంకాయ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు టైం పడుతుందేమో కదా కాలడానికి. బాగా పర్ఫెక్ట్ గా చేస్తారా ఈ వంట మీరు?
సో నవ్య మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ లోకి తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో పచ్చిమిర్చి, ఓకే, చింతపండు. ఏంది వేయించాల్సిన అవసరం లేదా? డైరెక్ట్ పచ్చి చింతపండు కొంచెం కొంచెం నీళ్ళలో నానబెట్టిన చింతపండు, ఓకే, సాల్ట్, ఓకే, కొత్తిమీర, ఓకే, వేసి మిక్సీ వేయాలి. ఓకే, సో అన్నీ ఇప్పుడు దీంట్లో బెంగళూరు వంకాయ తీసుకున్నారు, అది కొంచెం పీల్ ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, కొత్తిమీర వేసారు అంతేనా? ఓకే, సో దాన్ని మిక్సీ పెట్టాలా? ఓకే, మనం మిక్సీ వేసుకున్నాక ఇట్లా వస్తుంది అనమాట. ఓకే సార్, చూపిస్తానండి. సో ఇది మొత్తం కలిసిపోయిందా? కలిసిపోయింది. ఓకే, దీన్ని డిష్ అవుట్ చేస్తారా? సో నెక్స్ట్ ఏంటండి? దీనికి పోపు పెట్టేసి తాలింపులో వేసేయచ్చు. ఓకే, బండి పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. పాణి పెట్టుకొని ఆయిల్ వేసుకొని. ఓకే, బాగా ఇష్టమా మీ వాళ్ళందరికీ ఈ వంట? ఇష్టం. బాగా చేస్తారా మీరు? ఓకే, సో నూనె వేడెక్కిందా వేసేయండి. దీంట్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఓకే, ఇది వేగిన తర్వాత ఇంకా దాంట్లో డైరెక్ట్ పోపు పెట్టేసుకోవడం అంతేనా? ఇంకా ఏమైనా యాడ్ చేయాలా దీంట్లో? కొంచెం ఆనియన్ కట్టేసి ముందు వేసి, ఓకే, తర్వాత పచ్చడి కలిపి. ఓకే ఓకే, సో అలా అంటే పచ్చివి పచ్చిగానే ఉంటే బాగుంటుందని అంతేనా? ఓకే, ఇప్పుడు ఈ పోపు డైరెక్ట్ కప్పులోనే వేసేస్తారా? ఆహా, పచ్చడి దీంట్లో వేద్దాం. వేసేసుకోండి, పచ్చడి దీంట్లో వేస్తారా? ఓకే, వేయిపోయినట్టుందేగా? ఫస్ట్ కొంచెం ఆనియన్స్, వేసి, ఓకే, తర్వాత ఈ చెట్టు, తర్వాత పచ్చడి దీంట్లో వేసేయండి. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, ఇది షార్ట్ చేసేస్తారా? ఓకే, ఇదేంటి రైస్ లోకి బాగుంటుందా? రైస్ లోకి చపాతి, రైస్ చపాతీలో కూడా బాగానే ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, రైస్లో అయితే ఇంకా బాగుంటుంది. రెడీ అయినట్టే? రెడీ అయిపోయినండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, నవ్య గారు ప్రిపేర్ చేసిన వంకాయ పచ్చడి నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండిపోతుందో టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది, పులుపు డామినేట్ చేస్తుంది. చింతపండు వాడాం కదండి, సో దానివల్ల ఈ కారం అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో చింతపండు ఉంది, పచ్చిమిర్చి ఉంది, అలాగే పోపు దినుసులు ఉన్నాయి, వీటన్నిటి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతుంది. సో మొత్తానికి వంకాయ పచ్చడి సూపర్. సో నవ్య, మీరు ప్రిపేర్ చేసిన వంకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది, అలాగే సరిత గారు మీరు ప్రిపేర్ చేసిన డేట్స్ హల్వా కూడా చాలా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హై పుట్టి, గౌరవ్ నువ్వేనా? హాయ్. సో ఇంకా ఫస్ట్ బర్త్డే రాలేదన్నారు కదా, మాటలు కూడా రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరికీ కూడా మంచి రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు గాను ఓకే, బాయ్ అండి. చూసారు కదండి, మరి ఇవాళ రుచి చూడులో చేసిన వంటకాలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. ఇది ఇవాళ రుచి చూడు, రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.